ఎవరు తీసుకునే గోతులో వాళ్ళే పడతారంటూ పెద్దలు ఒక సామెత అంటారు ప్రస్తుతం ఈ సామెత బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు వచ్చిన సోనియా కనే చెప్పాలి ఇక సోనియా నువ్వు అని ఎప్పుడైతే వస్తు నాగార్జున గారికి తెలియజేశారో హౌస్ లోకి వెళ్తూ అలా బట్టలు సర్దుకొని బయటకు వస్తున్న సమయంలో నిఖిల్ కి పృథ్వీకి వెళుతూ వెళ్తూ ఒక విషయం చెప్పింది ఇక ఆ విషయం ఏంటంటే నిఖిల్ పృథ్వీ మన ముగ్గురం కూడా కలిసి ఆడేమో ఆడేమో అన్నారు కాబట్టి మనం కలిసి ఆడితే ఎలా ఉంటుందో అనేది వీళ్ళకి చూపించలేకపోయాం నేను ఎలాగో బయటకు వెళ్ళిపోతున్నాను మీరిద్దరన్నా హౌస్లో ఉన్న వాళ్ళకి చూపించండి ఎవరితోని బాండింగ్ అనేది పెట్టుకోకండి పెద్దోడు విన్నర్ అవ్వాలి చిన్నోడు రన్నర్గా అవ్వాలనేది నా కోరిక నిఖిల్ ఏదో జరిగింది ఏదో అయిపోయింది అంటే నిఖిల్ పృథ్వీ కూడా మా వల్లే తప్పు జరిగింది మేమిద్దరం కూడా అనవసరంగా నీతో ఉండటం వల్లే నీకు నెగిటివ్ వచ్చిందేమో అని అనుకుంటున్నాం లేకపోతే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఇలా వెళ్ళిపోవడం ఏంటంటే లైఫ్లో చాలా చూసాండ్రా ఇది ఒకటి జర ఎగ్జాంపుల్ అంతే ఏదేమైనా సరే మన నేను ఒకటే చెప్తున్నాను హౌస్లో చాలామంది ఓసరి వెళ్ళిళ్ళు ఉన్నారు మీ ఇద్దరు గేమ్ ఆడితే ఎలా ఉంటుందనేది వాళ్ళందరికీ చూపించండి ఏదేమైనా సరే కప్పు ముఖ్యం బిగులు అంటూ చాలా ఎమోషనల్ అయ్యింది వాళ్ళిద్దరిని పట్టుకొని అంతేకాదు మీ ఇద్దరితో ఉన్న బాండింగ్ చాలా బాగుంది మిమ్మల్ని మిస్ అవుతున్నానని నాకు చాలా ఏడుపు వస్తుంది నిఖిల్ ఈసారి నేను వెళ్ళడమే కరెక్టు ఎందుకంటే నీ ఆట ఇంకా ఇంప్రూవ్ అవుతుంది పృథ్వీ నీలో ఉన్న ఆటను బయటకు తీసుకురా అంతేకాని లవ్ యాంగిల్స్ తొక్కుల యాంగిల్స్ అంటూ ఏమీ పట్టుకొని నీ ఆట నాకిలాగా పాడు చేసుకోకంటూ సోనియా వెళ్తూ వెళ్తూ వీళ్ళిద్దరికీ కూడా మంచిగా బూస్ట్అప్ ఇచ్చి బయటకు వచ్చేసిందే మరి మొత్తంగా సోనియా నిఖిల్కి పృథ్వీకి చెప్పిన మాటలపై మీరేమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్